నూతకి విజ్ఞాన్ విహార హై స్కూల్లో సోమవారం రథసప్తమి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఏఎన్యు యోగా కోఆర్డినేటర్ రాధిక స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా డెబ్బై ఐదు వసంతాల స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పతంజలి సంస్థ అండ్ క్రీడా భారతి ఫిట్ ఇండియా నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ మరియు అనేక మొదలైనటువంటి సంస్థల ఆధ్వర్యంలో సెవెంటీ ఫైవ్ క్రోర్ సూర్య నమస్కార ప్రాజెక్ట్ ప్రెస్టీషియస్గా తీసుకుని ఇది జాన్యువరి మొక్క ఫస్ట్ నుంచి ప్రారంభించడం జరిగింది సో రథసప్తమి ఈరోజు ఫిబ్రవరి సెవెంత్ తోటి ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది దీనిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వన్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ సూర్య నమస్కార ప్రాజెక్ట్ మనకి ఇవ్వటం జరిగింది సో ముందు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంటుంది సో దీనిలో భాగంగా ముప్పై ఆరు రాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నారు దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక స్కూల్స్ స్కూల్స్లో సంస్థలలో వ్యక్తిగతంగా వాలంటీర్గా ఈ ప్రాజెక్ట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు రథసప్తమి మహోన్నతమైనటువంటి రథసప్తమి ఆధ్వర్యములో విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు ఈ రథసప్తమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో దాంట్లో భాగ భాగంగా సూర్య నమస్కారాలని సాధన చేశారు చక్కగా పిల్లలందరూ కూడా సో ఈ రథసప్తమి ప్రత్యేకత ఏంటి అంటే సో కాలము అనేటటువంటిది సూర్యునికి ప్రతీకగా చెప్తూ ఉంటారు సో ఆ కాలమే సూర్యుడై ఆ సూర్యశక్తి ద్వారానే విశ్వం అంతా కూడా మనుగడ సాగిస్తూ ఉంది ఆ సూర్యుడు ఏడు రథాలతోటి ప్రారంభించటం జరిగింది కాబట్టి సూర్య గమనాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈరోజు సూర్యుని జయంతి సందర్భముగా సూర్య శక్తిని మన బాడీలోకి నింపుకొని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక పరంగా ఎదగటానికి ఉపయోగపడే సూర్య నమస్కారాలని భారతదేశ మహా ఋషులు మనకి ఇవ్వటం జరిగింది సో అటువంటి సూర్య నమస్కారాల సాధన ఈరోజు చేయటం నిజంగా చాలా అదృష్టం అటువంటి సూర్య నమస్కారాలని రెగ్యులర్గా సాధన చేస్తూ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి మార్గ ఇచ్చి మంచి సమ